తెలంగాణ భూ హక్కుల రికార్డు ముసాయిదా చట్టం 2024లో చేయాల్సిన మార్పు చేర్పులపై ప్రజలు ఇచ్చే సలహాలు సూచనలు అన్నింటికీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో తెలంగాణ భూ హక్కుల రికార్డు ముసాయిదా చట్టం 2024పై సలహాలు సూచనలు చేసేందుకు న్యాయవాదులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. అనేక మార్పులు చేసి ఇవాళ తెలంగాణ హక్కుల రికార్డ్ ముసాయిదా బిల్లు 2024ని కేవలం నా గోడమంత్రి కూర్చొని లేకుంటే రాష్ట్ర క్యాబినెట్ కూర్చొని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి గారు కొంగడి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ ఆలోచన మీద తయారు చేయాలి. ఇవాళ తయారు చేసిన డ్రాఫ్ట్ బిల్లుని మీ అందరి సమక్షంలో పెట్టి మీ సలహాలు సూచనలు తీసుకొని మీ సూచన చాలా గొప్పగా ఉంటే ఈరోజు చిన్నరాములు మంచి సలహా చెప్పినారు. కాస్త కావాలి మా రికార్డులో ఉంటుండే ఎవరు భూ యజమాని పేరు, భూమి దురుతున్న వారి పేరు. ఇలా కాస్త మీరు పోయిన వారంలో అసెంబ్లీ చర్చలు కూడా అంతకుముందు చాలా డీటెయిల్ చర్చలు దీని మీద అంటే అప్పుడున్న ఆ దొరల చట్టం ఈ దానిని కొంతమంది కోసమే కొంతమంది కోసం ఈ ధరణి చట్టం తీసుకొచ్చి ప్రజల జీవితాలతో నాటుకున్నారు. అన్నదమ్ముల మధ్య పంచాయతీ పెట్టిండ్రు, గ్రామాల్లో పంచాయతీ పెట్టిండ్రు, అధికారులకు పంచాయతీ పెట్టిండ్రు. అది వాళ్ళ ధరణి చట్టం ఎట్లుందంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు హైదరాబాద్ లో సీక్రెట్ ప్లేస్ లో కూర్చొని ఒక గంట ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని అట్లా బడ నొక్కి వాళ్ళ మార్చుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకునే అట్లా మిస్యూజ్ చేసిండ్రు గత ప్రభుత్వం. దాని మీద గడిచిన ఎన్నికల్లో మా ఇప్పుడున్న సీఎం గారు, అప్పుడున్న డీసీసీ ప్రెసిడెంట్ మా రేవంత్ రెడ్డి గారు ఈ ధరణి చట్టం చాలా రోజులు ఉన్నాయి, చాలా మోసాలు ఉన్నాయి, దీన్ని మేము అధికారులకు వస్తే రద్దు చేస్తామంటే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం, అప్పుడున్న సీఎం గారు, అప్పుడున్న మంత్రులు దాని మీద రసరేశారు. రేవంత్ రెడ్డి గారు దాన్ని రద్దు చేస్తారండి. అన్ని పబ్లిక్లకు పోయారు, పబ్లిక్ దీన్ని నియమించారు. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పింది కరెక్ట్, ధరణి మార్చాలి, ఇంకా మార్చాలి, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాలి, మొత్తం ఫినాయిల్తో కడగాలని పిలిపించారు. అంటే ధరణిని మార్చమని పిలిపించారు వాళ్ళు. సో ఆ దాని కార్యక్రమాల్ని వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరుతో హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ఈ కలెక్టరేట్ లోనే ఒక నెల రోజుల్లోనే ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇది రెండో సమావేశం. మొన్న ఒక 20 రోజుల క్రితము రైతులకు సంబంధించి రైతులకు రైతు భరోసా విషయంలో మనము ఇదే హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రైతు భరోసా రైతులకు ఏ విధంగా అందజేయాలి, ఎట్లా ఇస్తే బాగుంటుంది అనే విషయాన్ని రైతులతోనే తెలుసుకొని ఆ రైతు సమస్యలు పరిష్కారం చేసి రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనతో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఇక్కడికి వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మీతో మాట్లాడిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని ఏదైతే ధరణి ప్లేస్లో ధరణి ఏ విధంగా అయితే దగా చేసిందో ఆ దగా చేసిన ధరణి యాక్ట్ను ప్లేస్లో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి మీ అందరి సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈరోజు ఈ అవగాహన సదస్సును ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలతో అంటే ప్రజలు ఏ విధంగా ఈ ప్రజాప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తుందో ఆలోచన చేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ఎంతో మంది రైతులు ఇప్పటికీ నాకు తెలిసి ఇప్పటికీ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ, ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా